75వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేటి అమృత కాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తొలి రోజు బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా సభలో మోదీ మాట్లాడారు. రెండు చారిత్రాత్మక ఘట్టాలకు మన దేశం సాక్షిగా నిలుస్తున్న సమయంలో జగదీప్ ధన్కడ్ ఈ బాధ్యతలు చేపట్టారని అన్నారు. శక్తివంతమైన G20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తుందని, అలాగే అమృత కాలంలోకి మన ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఈ అమృత కాలం దేశ అభివృద్ధి కీర్తి ప్రతిష్టలపై మనమంతా దృష్టి పెట్టాల్సిన సందర్భమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. आदरणीय सभी सम्मानीय वरिष्ठ सांसदगण, सबसे पहले मैं आदरणीय सभापति जी को, आपको इस सदन की तरफ से और पूरे देश की तरफ से बहुत बहुत बधाई देता हूँ. आपने एक सामान्य परिवार से आकर के संघर्षों के बीच जीवन यात्रा को आगे बढ़ाते हुए आज जिस स्थान पर प्राप्त पहुंचे हैं, वो देश के कई लोगों के लिए अपने आप में एक प्रेरणा का कारण है. इस उच्च सदन में, इस गरिमामय आसन को आप सुशोभित कर रहे हैं और मैं कहूंगा कि किठाना के लाल उनकी जो उपलब्धियां लोग देश देख रहा है, तो देश की खुशी का ठिकाना नहीं है.